శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిషాలయం ప్రముఖ జ్యోతిషులు కాళికా దేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ టూ వన్ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే మొదలైపోయింది ఇంటి సభ్యులందరూ కూడా ఆ ఆఖరి కప్పు ఎత్తే విషయం గురించి ఆఖరి క్షణాల గురించి ఎదురు చూస్తూ ఉన్నారు అయితే బిగ్ బాస్ హౌస్ లోకి సెలబ్రిటీస్ అయితే చాలా మంది వచ్చారండి కాకపోతే ఈసారి సెలబ్రిటీస్ లో ఒక ప్రత్యేకత ఉంది అదేంటి అంటే సాయి పల్లవి కృతి శక్తితో పాటుగా అంటే శామ్ సింగర్ రాయ్ బ్యా గ్రూప్ అంటే సినిమా బృందం నాని కూడా వచ్చారండి నాని బిగ్ బాస్ హౌస్ లోకి రావడం ఒక పెద్ద స్పెషల్ అని చెప్పుకోవాలి ఎందుకంటే అంటే బిగ్ బాస్ సీజన్ టూ కి తానే హోస్ట్ గా వ్యవహరించాడు బిగ్ బాస్ సీజన్ టూ లో అద్భుతంగా హోస్ట్ చేసిన నాని ఇక నాని హోస్ట్ చేసిన ఆ సీజన్ కు కౌశల్ విన్నర్ గా వ్యవహరించాడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టి కౌశల్ని అలాగే గీతా మాధురిని ఇద్దరిని కూడా తన చేతితో తానే తీసుకు అక్కడ కౌశల్ చేయత్తడం జరిగింది అయితే ఈసారి కూడా బిగ్ బాస్ హౌస్ లోకి నాని ఎంట్రీ ఇచ్చాడు అయితే నాని ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫస్ట్ వెల్కమ్ అయితే ఇక్కడ సన్నీయ చెప్పడం జరిగింది అయితే సీజన్ టూ లో కౌశల్ ఎంతగా టార్గెటెడ్ అయ్యాడో మనందరికీ తెలిసిందే ఆ తర్వాత సీజన్ త్రీలో రాహుల్ సిప్ల్ గంజ్ ఎవరి చేత టార్గెటెడ్ అవ్వలేదు తన ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ విన్నింగ్ ఫోర్ లో అభిజిత్ టార్గెట్ అవ్వలేదు కాకపోతే ఫైవ్ లో మాత్రం ఖచ్చితంగా సన్నీ టార్గెటెడ్ అయ్యాడు ఇక ఆ తర్వాత ముగ్గురు ముగ్గురు సెలబ్రిటీస్ అంటే కృతి క్రితి శెట్టి కానీ లేకపోతే సాయి పల్వి కానీ నాని కానీ వచ్చి వీళ్ళ ముగ్గురు కూడా ఒక టెన్ ల్యాక్ రూపీస్ మనీని అయితే ఆఫర్ చేశాడు నాగార్జున గారు నా నాని గారు అక్కడ ఉన్న ఇంటి సభ్యులకి అక్కడ ఎవ్వరూ తీసుకోకపోవడంతో ఫోర్త్ ఎలిమినేషన్ అయితే జరిగింది అది మానస్ ఎలిమినేట్ అయిపోయాడండి సో నాని అండ్ మిగతా ఇంటి సభ్యులు అందరూ కూడా చాలా బాగా మాట్లాడుకున్నారు ఇక హీరోయిన్స్ సాయి పల్లవి కృతి శెట్టి నాని వీళ్ళ ముగ్గురు కూడా మానస్ని ఎలిమినేట్ చేయడం ఫోర్త్ పొజిషన్లోకి తీసుకురావడం జరిగింది